ప్రకృతి అందాలతో పర్వచిల్లేటటువంటి తూర్పుగోదావరి జిల్లాలో సాంస్కృతిక నగరంగా విరాజిల్లుతున్నది రాజమహేంద్రవరం. ఈ రాజమహేంద్రవరంలో ఎన్నో అందాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తామని పాలకులు హామీల వర్షం గుప్పించారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి హేవలాక్ వారధి, ఏదైతే 125 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రైల్వే వంతెన హేవలాక్ వారధి ఉందో దాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి రాకముందు ఎంపీ భరత్ ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించడం జరిగింది. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది క్రితం ఈ హేవలాక్ బ్రిడ్జిని ఆయన అభివృద్ధి దిశలో తీసుకువెళ్తామని చెప్పి అధికారులతో కలిసి దీన్ని పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనం హేవలాక్ వారధి వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే దాదాపు 5.5 కిలోమీటర్లకు పైనే గల ఈ హేవలాక్ వారధిని ఒక కాలిబాట వంతెనగా పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి గ్రాఫ్ డిజైన్ను కూడా అప్పట్లో తయారు చేయడం జరిగింది. దీన్ని ప్రత్యేకించి సందర్శించడం జరిగింది. రైల్వే అధికారులతో పాటు స్థానిక అధికారులతో కలిసి సందర్శించిన ఆయన ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దీన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పి హామీల వర్షం గుప్పించడం జరిగింది. ఫిషింగ్ ఎక్కడి నుంచి పడతారు, పై నుంచి షాప్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకుంటే హేవలాక్ వారధి దాదాపు 1997 నుండి 1900 మధ్య ఈ హేవలాక్ వారధిని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వారధి చూసుకుంటే పూర్తి స్థాయిలో సేవలు అందించింది. రైల్వే పరంగా అనేక ప్రత్యేకమైనటువంటి ట్రైన్లు ఈ వారధి గుండా రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం చూసుకుంటే ఈ హేవలాక్ వారధికి అప్పట్లో వేసినటువంటి శిలాఫలకం మనం చూస్తున్నాం. 1897 నుండి 1900 మధ్యలో 3 ఏళ్ల పాటు శ్రమించి అప్పట్లో దీన్ని నిర్మాణం చేశారు. అత్యంత అధునాతనమైనటువంటి అప్పట్లో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి అప్పుడు దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు హేవలాక్ బ్రిడ్జి వద్ద ఉన్నాము. అయితే దీన్ని ఏదైతే దీని టైం అయిపోయిందో ఆ టైం అయిపోయిన తర్వాత దీన్ని ఖచ్చితంగా చెత్త కింద, ఏదైతే ఇనుము తుక్కు కింద అమ్మేయడానికి అప్పట్లో అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే దాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వ్యతిరేకించడం జరిగింది. ఖచ్చితంగా అత్యంత అందంగా ఉన్నటువంటి, ముఖ్యంగా రాజమహేంద్రవరానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి ఈ హేవలాక్ వారధిని ఒక ప్రత్యేకమైనటువంటి హబ్గా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న నినాదం అయితే తెర మీదకి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ, ఎప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ అభివృద్ధి చెందిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపై హామీల వర్షం గుప్పించడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని గతంలో టీడీపీ వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇటీవల ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా ఇదే హామీతో అధికారంలోకి రావడం జరిగింది. స్థానికంగా ఎంపీ అయితే దీన్ని అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఈ హేవలాక్ వారధిని మనం చూస్తున్నాం. ఈ హేవలాక్ వారధి అత్యంత అందంగా సుందరంగా కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం పుష్కర్ ఘాట్లో చూస్తే నిత్యం ప్రజలందరూ ఇక్కడ గుమిగూడిన పరిస్థితి మనం చూడవచ్చు. సాయంత్రం అయితే చాలు, చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి కానీ ఇక్కడికి విచ్చేసి సేదతీరుతూ ఉంటారు, ఇక్కడ అందాలను వీక్షిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సాయంత్రం అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా కనువిందు చేసే విధంగా ఒక పర్యాటక కేంద్రంగా ఈ హేవలాక్ బ్రిడ్జిని అభివృద్ధి చేయాలని తలంచారు. ఆ మేరకు ఎంపీ భరత్ అధికారులతో కలిసి, ముఖ్యంగా రైల్వే అధికారులతో కలిసి
గత ఏడాది క్రితం దీన్ని ప్రత్యేకించి పరిశీలించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామని, ఖచ్చితంగా దీన్ని హేవలాక్ బ్రిడ్జిని ఒక పర్యాటక హబ్గా కేంద్రంగా అభివృద్ధి చేయడానికైతే తమ వంతు కృషి చేస్తున్నామని, దానికి పూర్తి స్థాయి అనుమతులు కూడా రాబోతున్నట్లుగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఇప్పటికీ కూడా ఈ హేవలాక్ వారధి పరిస్థితి ఇదే విధంగా ఉంది. అయితే స్థానిక ప్రజలు మాత్రం ఎప్పుడు ఈ హేవలాక్ బ్రిడ్జిని అభివృద్ధి చేస్తారా, ఎప్పుడు దీన్ని అందరికీ అందుబాటులోకి తెస్తారా అని మాత్రం వేయికలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి చిహ్నాల్లో ఒక ప్రధానంగా ఈ హేవలాక్ బ్రిడ్జి రాజమహేంద్రవరానికి ఒక తలమానికంగా నిలవబోతుంది. అటువంటి దాన్ని ఖచ్చితంగా ఎప్పటికైనా స్థానిక ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఈ హేవలాక్ బ్రిడ్జి పొడవంతా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో గోపి, వన్ వే న్యూస్, రాజమహేంద్రవరం నుండి.